హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే ప్రెజెంట్ మీరు బీఎడ్ చేస్తున్న విద్యార్థులు కావచ్చు పీజీ చేస్తున్న విద్యార్థులు కావచ్చు ఎంబీఏ ఎంసీఏ అండ్ అదేవిధంగా బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్లయితే సో మన యొక్క సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితే మనకి ఏ విధంగా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండ్ దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసు లైక్ అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మనకు అఫిషియల్ వెబ్సైట్ సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఫస్ట్ సెమెర్ స్కాలర్షిప్ సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ మనకు లాస్ట్ డేట్ అయితే థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్ గా చూడొచ్చు ఫస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది వన్స్ మనం ఫస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అయితే ఓపెన్ అవుతుంది సో స్కాలర్షిప్ అప్లై చేసే ప్రాసెస్ నుంచి అండ్ స్కాలర్షిప్ మనకు శాంక్షన్ అయ్యే వరకు ప్రతి అప్డేట్ అనేది మనం ఈ వెబ్సైట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది లైక్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవడం అండ్ రెన్వల్ చేసుకోవడం దానికి సంబంధించి ఏదైనా రిజెక్షన్ ఉంటే దాన్ని రీ అప్లోడ్ చేసుకోవడం అండ్ స్టేటస్ వెరిఫై చేసుకోవడం మీకు అమౌంట్ వచ్చిందా లేదని తెలుసుకోవడం ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చు సో లాస్ట్ టూ ఇయర్స్ సంబంధించి ఫ్రెష్ స్కాలర్షిప్ కావచ్చు రెన్వల్ స్కాలర్షిప్ కావచ్చు ఏ విధంగా అప్లై చేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చే స్కాలర్షిప్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి సో ప్రీవియస్లో సో మనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది వన్స్ మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో మీరు చూసినట్టయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఈ పాస్కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో సో మెనీ వీడియోస్ ఉంటాయి ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను ఫస్ట్ టైం మీరు స్కాలర్షిప్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సో ఆ వీడియో చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు అఫిషియల్ వెబ్సైట్ కాబట్టి అండ్ ఇక్కడ మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నాం అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనం చూడొచ్చు ఫస్ట్ సెమెంట్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని అండ్ ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు తెలంగాణ విద్యార్థులు అయ్యి ఉండి ఆంధ్రలో చదువుతున్నట్లయితే సో మీరు ఏ విధంగా స్కాలర్షిప్ అప్లై చేయాలనేది కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను సో ఎవరైనా సరే తెలంగాణ విద్యార్థులు అయ్యి అదర్ స్టేట్ లో మీరు మన కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవ్వడం అయితే చేస్తాను సో ప్రజెంట్ ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనం ఫ్రెష్ అప్లికేషన్ కోసం కావాల్సిన రిక్వైడ్ డాక్యుమెంట్ లిస్ట్ అయితే చూడొచ్చు సో ప్రెజెంట్ మీరు బీఎడ్ కానీ పీజీ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నట్లయితే ఫ్రెష్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకుంటారు కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ప్రీవియస్లో నేను ఆల్రెడీ ఆన్లైన్ సర్టికేట్ వెరిఫికేషన్ అప్లై చెప్పడం జరిగింది కౌన్సిలింగ్లోనే సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి మెయిల్ అయితే సేవ్ చేసుకోండి అని ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని మనకి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ కానీ అండ్ బీఎడ్ కానీ పీజీ కానీ అండ్ ఎంబీఏకి సంబంధించి అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైనా సరే మీరు తెలంగాణలో ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేయాలి అంటే ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ఈ మెమో కావాలి సో ఎస్ఎస్ఈ మెమో ఉన్నట్లయితే దాంట్లో మన డీటెయిల్స్ అనే ఉంటాయి లైక్ ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ అండ్ పాస్ టైప్ ఉంటుంది అండ్ అదే విధంగా మన యొక్క ఇయర్ ఆఫ్ పాస్ ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ మన యొక్క పాస్వర్క్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అండ్ ఆ తర్వాత వచ్చేసి మన స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాలి సో ఆధార్ కార్డు కూడా మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది మ్యాడటరీ అండ్ ఆధార్ కార్డ్కి సంబంధించి కూడా నేను ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇస్తున్నాను ఏంటి అంటే సో ఆధార్ కార్డులో మీ యొక్క డీటెయిల్స్ అనే స్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండేటట్టు అయితే సెట్ చేసుకోండి అప్డేట్ అయితే చేసుకోండి ఎప్పటికైనా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సీలో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే సో ఆధార్లో ఉండాలి అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండేటట్టు అయితే చూసుకోండి ఇన్ కేసు మీరు మ్యారిడ్ గర్ల్స్ అయినట్లయితే నో ప్రాబ్లం బట్ సో నార్మల్ ఎవరైనా సరే అప్డేట్ అయితే చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాట్లాడచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే సో కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న కూడా నో ప్రాబ్లం తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సో మన యొక్క తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు తీసుకొని ఉండాలి అంటే సో మనకి ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ఏప్రిల్ టూ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు బిఫోర్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ కంటే ముందు తీసుకున్నదైతే లైక్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ కానీ అండ్ ఫిబ్ కానీ జనవరిలో కానీ తీసుకున్నట్లయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అని మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి యూజ్ కాదు మీరు కొత్త స్కాలర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఎప్పటి తర్వాత తీసుకున్నదంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఇన్కమ్ మాత్రమే మన యొక్క ఈ పాస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఆ తర్వాత ఏంటంటే బ్యాంక్ అయితే అకౌంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు సో మీరు డే స్కాలర్ అయినట్టు ఖచ్చితంగా స్టూడెంట్ అకౌంట్లో స్కాలర్షిప్ పడుతుంది కాబట్టి మన యొక్క అకౌంట్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి మీరు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓసీ కావచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అండ్ దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ కోసం అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటర్ ఇక్కడ సో మనం స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం మన ఒక స్కాలర్షిప్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ ఎలాగో మీ దగ్గర ఉంటుంది కామన్ కాబట్టి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించిన బోనఫైట్స్ అయితే ఉండాలి మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టు డిగ్రీ కంటే ముందు లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఏవైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అండ్ మీరు ప్రజెంట్ పీజీ కానీ బీఎడ్ కానీ ఎంసీఏ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నట్లయితే లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైక్ నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ అదే విధంగా సో డిగ్రీకి సంబంధించి ఇలా టోటల్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ మీకు లాస్ట్ సెవెన్ ఇయర్స్లో కనుక గ్యాప్ ఉన్నట్లయితే అంటే సో వన్ ఇయర్ బంద్ చేసి లేదా వన్ సప్లీ కారణంగా లాంగ్ గ్రేప్ లాంగ్ గ్యాప్ అనేది తీసుకొని మీరు ప్రజెంట్ పీజీ కానీ బిఏడ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏ చేస్తున్నా కూడా సో మీ ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాలి గ్యాప్ సర్టిఫికేట్ అయితే మనం మీ సేవ నుంచి కాదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్టు ఖచ్చితంగా గ్యాప్ సర్ఫికేట్ అయితే తీసుకోండి అండ్ తర్వాత ప్రజెంట్ మనం ఏంటంటే సెట్ బేస్డ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీరు లైక్ టీఎస్ ఎట్ సెట్ కావచ్చు హైసెట్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి ఎంసెట్ కావచ్చు నెక్స్ట్ సిపి గేట్ కావచ్చు ఏదైనా సరే మీరు సెట్ రాసి ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ సెల్ టిక్ట్కు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉండాలి దాంట్లో మన ర్యాంక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఆ డీటెయిల్స్ దారిని మనం సో మన యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు గ్యాప్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్ కేసు మీ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే ఎమ్మర్ఓ ఆఫీస్ నుంచే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలని అండ్ ఇక్కడ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గురించి మనం చూడొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ చేయాలి సో ఫస్ట్ ఫోటో అనేది స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ యొక్క ఫ్రంట్ పేజ్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ తర్వాత లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించిన బోనోఫైట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఇవి మనకు మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అండ్ ఆ తర్వాత సెట్ మీరు సెట్ స్టూడెంట్స్ అయినట్టు సెట్కు సంబంధించి మీ కాలేజ్లో జాయిన్ అయినట్టు కాలేజ్ అథారిటీస్ మనకు ఒక అలాట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ లెటర్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం స్కాలర్షిప్ అయితే అప్లై చేయాలి జస్ట్ అప్లై నా ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టు అయితే మనకు నెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఫ్రెష్ అప్లికేషన్ కు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీ రెగ్యులరా రా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్కేస్ మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయినట్టు సిబిఎస్ఈ ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి అదర్ బోర్డ్ ఉన్నట్లయితే అదర్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ రెగ్యులర్ వాళ్ళే ఉంటారు చాలా వరకు కాబట్టి మీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఎస్ఎస్సి అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ సో ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత ఎస్ఎస్సీలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి మన కోర్స్ గ్రూప్ అనేది అదర్ డెన్ డిగ్రీనే ఉంచాలి నార్మల్గా అయితే ఇలా త్రీ ఆప్షన్స్ ఉంటాయి సో మనకి డిగ్రీ అకాడమిక అని ఎస్బీ టెట్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ అదర్ డెన్ డిగ్రీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేయగానే నెక్స్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ప్రజెంట్ నా యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ ఈ విధంగా మనకు ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే డిఫాల్ట్గా ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ అని తర్వాత మదర్ నేమని తర్వాత ఫాదర్ నేమని అండ్ నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఆధార్ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ సో ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయాలి అండ్ తర్వాత ఇక్కడ యూఐడికి సంబంధించి మనకు టోటల్గా త్రీ బాక్సెస్ అయితే ఇస్తారు సో మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి సో ఆధార్ నెంబర్ వచ్చేసి టువెల్ పార్ట్స్ అయితే ఉంటుంది ట్వెల్వ్ నెంబర్స్ అయితే ఉంటుంది సో ఈచ్ కాలంలో వచ్చేసి మనం ఫోర్ ఫోర్ నెంబర్స్ అయితే టైప్ చేయాలి అండ్ ఇక్కడ కూడా సేమ్ రీఎంటర్ అయితే మన ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి అండ్ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి పెట్టుకున్న ఆధార్ కాఫీ అయితే అప్లోడ్ చేయాలి సో మనం స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన ఆధార్ కాఫీ అనేది సో బిలో హండ్రెడ్ కేబీ అయితే ఉండాలి బిలో హండ్రెడ్ కేబీకి ఏ విధంగా మీ యొక్క డాక్యుమెంట్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను వన్స్ మీరు ఆ విధంగా మీకు డాక్యుమెంట్స్ అనేది సెట్ చేసుకుని తర్వాత ఫైల్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాలి సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ సో వన్స్ ఈ విధంగా మన యొక్క ఆధార్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఆధార్లో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేసి తర్వాత మన ఆధార్ నెంబర్ అనేది అక్కడ కన్ఫామ్ చేసుకోగానే సో అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి మేము మ్యాచ్డ్ అని అయితే చూపిస్తుంది సో ఇన్ కేసు ఇలా చూపించినట్లయితే మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీరు ఆధార్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది రాంగ్ ఎంటర్ చేసినట్టయితే యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఎంటర్ చేయనట్లయితే సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఎర్ర చూపిస్తుంది అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ మిస్ మ్యాచ్డ్ విత్ ది ఎంటర్ నేమ్ అని అయితే చూపిస్తుంది సో మీరు కరెక్ట్గా మాక్సిమం మీ నేమ్ అనేది ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకుంటున్నాను వెయిట్ ఫర్ దాట్ వన్స్ ఈ విధంగా మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసినట్టయితే అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సీ మమో అనేది మ్యాచ్డ్ అని అయితే చూపిస్తుంది అయితే ఇక్కడ చూసి పైన క్లిక్ చేసుకొని సో మనం రెడీగా స్కాన్ చేసిపోవడం పెట్టుకున్న ఆధార్ అయితే అప్లోడ్ చేయాలి వన్స్ మనం ఆధార్ అప్లోడ్ చేయగానే సో ఆధార్ కార్డ్కి సంబంధించి ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు కాఫీ అనేది సేవ్ చేసుకునేటప్పుడే దానికి కరెక్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి అండ్ తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ అయితే మనం కన్ఫామ్ చేసుకోవాలి క్యాస్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ మన క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు బీసీఏనా బీసీబీనా బీసీడీనా ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఓ ఓసీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మనం క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోగానే సబ్ క్యాస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీ సబ్ క్యాట్ ఏదైతే ఉంటుందో స్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రూరల్ అర్బన్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మీ యొక్క డీటెయిల్స్ ప్రకారం రూరల్ ఉంటే రూరల్ అర్బన్ ఉంటాయి అర్బన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ ఆర్యో ఆర్బన్ ఉంటుంది సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఆప్షన్ అయితే చేసుకోండి వన్ సీ విధంగా మన డీటెయిల్స్ చేసి స్క్రోల్ చేసినట్టు అయితే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అండ్ ప్రజెంట్ అయితే నేను స్క్రీన్ని స్క్రోల్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దాట్ అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కోసం ఇక్కడ మీ సేవా నెంబర్ అయితే అడుగుతుంది సో మన క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసి సిఎన్డి అని అయితే స్టార్ట్ అవుతుంది బార్ కోడ్ కింద మన నెంబర్ అయితే ఉంటుంది సో బార్ కోడ్ కింద ఏ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఆ నెంబర్ పైన ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ తర్వాత సేమ్ ఇక్కడ మన ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మనకు బార్ కోడ్ కిందలో వచ్చేసి మనకు ఐసీతో అయితే స్టార్ట్ అవుతుంది క్యాస్ట్ సర్ఫే ఇన్మం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి సో ఇకమ్ టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో మీరు ఇన్కమ్ అనేది అప్డేట్ చేయించుకోండి ఇన్ కేసు మీకు ఓల్డ్ ఇన్కమ్ ఉన్నట్లయితే సో ప్రజెంట్ అయితే నేను క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్ ఈ విధంగా మన యొక్క క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీ సేవలో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ప్రజెంట్ అయితే నేను గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా సో క్యాండిడేట్ నేము అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ ఏ మండలం సంబంధించిన అతను అండ్ ఏ డేట్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది సేమ్ లైక్ మళ్ళీ వచ్చేసి మన ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో నా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిఫోర్ తీసుకోవడం జరిగింది నేను వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరిలో అయితే తీసుకోవడం జరిగింది ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఏంటి అంటే యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ షుడ్ బి ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని అంటే నేను ఓల్డ్ ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది ఎవరైతే స్టూడెంట్స్ సో మీ దగ్గర ఓల్డ్ ఇన్కమ్ ఉందో మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేయకపోతే మీరు స్కాలర్షిప్ అనేది అప్డేట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు సో అందుకే నేను ముందే చెప్తున్నాను నెక్స్ట్ నా డీటెయిల్ వీడియో వచ్చే వరకు సో మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు మీ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ అన్ని కలెక్ట్ అయితే పెట్టుకోండి సో ప్రజెంట్ అయితే ఒకవేళ మన కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇన్కమ్ డీటెయిల్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ ఫర్ దట్ సో ప్రజెంట్ అయితే నేను న్యూ ఇన్కమ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు వన్స్ మన న్యూ ఇన్కమ్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది ఏ డిస్టిక్ నుంచి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డేట్లో తీసుకున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క అమౌంట్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు సో ఈ ఇన్కమ్ అనేది మనం సెవెంటీన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మీరు కూడా న్యూ ఇన్కమ్ అనేది తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ డీటెయిల్స్ సంబంధించి సెట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మనం సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి స్కాలర్షిప్ అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఇక్కడ సెట్ ఆప్షన్ పెట్టుకొని స్కాలర్షిప్ అయితే అప్లై చేయాలి నాన్ సెట్ అని సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మాత్రమే స్కాలర్షిప్ అప్లై చేయాలి వన్స్ మనం సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ డీటెయిల్స్ విధంగా డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ సెట్ కోసం అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో నార్మల్గా వచ్చేసి మన తెలంగాణలో సిపి గెట్ ఉంది డైట్ సెట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ ఉంది అండ్ బిఈకి సంబంధించి టీఎస్ సెట్ సెట్ ఉంది ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఐ సెట్ ఉంది సో మీరు ఏ సెట్ అయితే రాయడం జరిగిందో ఆ సెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో పీజీకి సంబంధించి సి సిపి గేట్ అనుకున్నట్టయితే ఈ విధంగా సిపి గేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మనం సిపి గేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి సో మన ఇయర్ వచ్చేసి ఏంటి టూ థౌసండ్ ట్వంటీ టూ టెస్ట్ కాబట్టి సో టూ థౌసండ్ ట్వంటీ టూ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో సో మన పీజీ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్ ఎంటర్ చేయాలి మీరు ఇన్ కేస్ బిఏడ్ అయినట్లయితే అక్కడ టీఎస్ సెట్ సెట్ సెలెక్ట్ చేసుకోవాలి ఐ సెట్ అయితే ఐ సెట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా మీ యొక్క సెట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సో ప్రజెంట్ అయితే నేను ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత మీ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఉదాహరణకు ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను సో ఇలా వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయగానే యువర్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ సిపి గేట్ అనేది చూపిస్తుంది సో ప్రజెంట్ ఈ విధంగా ఎందుకు వస్తుంది అంటే సో మన యొక్క డీటెయిల్స్ అనేది సో సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు కావచ్చు అండ్ అదేవిధంగా టీఎస్ ఎసెట్ వాళ్ళు కావచ్చు అండ్ అదేవిధంగా ఎస్సెట్ కన్వీనర్ వాళ్ళు కావచ్చు మన డీటెయిల్స్ అనేది ఏ పాస్ వారికి మెజ్జు చేయడం జరుగుతుంది వన్స్ మన డీటెయిల్స్ మెజ్జు చేసినట్టయితే మనం స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు చాలా వరకు స్టూడెంట్స్ స్కాలర్షిప్ సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వమంటున్నారు కాబట్టి సో ఇప్పుడు మనకు సెట్ డీటెయిల్స్ అనేది ఇంకా మ్యాచ్ కావట్లేదు నేను ఇక్కడ సిపి గేట్ మాత్రమే ఎగ్జాంపుల్ చూపించాను సిపి గేట్ కాదు ఐసెట్ కాదు అండ్ అదేవిధంగా సో మన ఎంసెట్కు కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా డీటెయిల్స్ అనేది అప్డేట్ కాలేదు ఎప్పుడు అంటే మనకు సంబంధించి అన్ని ఫేసెస్ కండక్ట్ చేయడం కంప్లీట్ అయితే సో ఇప్పుడు జీ సిపి గేట్ వచ్చేసి ఏంటంటే మనం థర్డ్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకున్నాం సో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది అండ్ టీఎస్ సెట్ అయితే ప్రెజెంట్ అయితే మనకు ఫైనల్ ఫేజ్ కూడా కంప్లీట్ అయింది సో బీఏడ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి అంటే సో మ్యాచ్ అవుతాయి బట్ టైం పడుతుంది సో ఆ టైం ఎప్పుడు అనేది నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను సో ఇన్ కేసు మీ యొక్క సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితే ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసం నేను లాస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తీసుకుని అయితే చూపిస్తాను జస్ట్ ఇక్కడ సో మన సీపీ గేట్కి సంబంధించి ఆప్షన్ కాకుండా నేను హెడ్సెట్ యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్తో అయితే చూపిస్తాను సో ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు మన యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేశారనేది సో టూ థౌసండ్ ట్వంటీ అయితే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి మీ ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో ఆ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో వన్స్ ఈ విధంగా ఫిల్ చేయగానే సో కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇలా మన డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవ్వాలి వన్స్ మన ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోగానే సో మన డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి ఇక్కడ మనం చూడొచ్చు సో సెట్ డీటెయిల్స్ బేస్డ్ అండి సెట్ అని సో ఏ కాలేజ్లో వచ్చింది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఏ మండల్లో ఉంది యూనివర్సిటీ ఏంటి సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలా వచ్చిన తర్వాతనే మనం స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో నేను వన్స్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయినట్లయితే నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఎవరు కూడా తొందరపడి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోకండి సో ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ తెలంగాణ స్కాలర్షిప్ యొక్క అప్డేట్ అయితే సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాం అంటే స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం అండ్ దాంతోపాటు సెట్ డీటెయిల్స్ అంటే ఏంటి అది ఎప్పుడు మ్యాచ్ అవుతుందనే అప్డేట్ కూడా సో మనం తెలుసుకున్నాం దానికోసం అయితే వెయిట్ చేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్